ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పెద్దపల్లి జిల్లా ఓదల ఎంపీపీ రేణుకాదేవి సూచించారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో మొక్కలు తప్పనిసరిగా నాటాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం గోరపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీటీసీ గోపు లావణ్య నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, జెడ్పీటీసీ గంట రాములు పాల్గొని మొక్కలు నాటారు. గ్రామంలోని ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు పెంచడం వల్ల వర్షాలు సమృద్దిగా పడతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్తయ్య, ఎంపీఓ అబ్దుల్ వాజిద్, సర్పంచ్ కర్క మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పల్లె కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గోపరపల్లె గ్రామంలో మన కేసీఆర్ గారు చేపట్టినటువంటి 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు గోపరపల్లె గ్రామంలో ఆర్ఎంబి రోడ్డు నుండి వివిధ పూల మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు అనేటి మానవాళికి ఎంతో అవసరం. ఇవి మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు గత 6 సంవత్సరాల క్రితమే ఆలోచించి ఎన్నో మొక్కలు, చాలా మనం మనుషులకు కావాల్సినటువంటి పళ్ళ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఒక 10 రకాల మొక్కలు అప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసి అప్పుడు 300 అయినా కూడా సారు 1 కోటి రూపాయలు వెచ్చించి ప్రతి ఒక్క గ్రామానికి పళ్ళ మొక్కలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా విపరీతమైన వాతావరణ కాలుష్యం వల్ల ఇవాళ గ్రామాలలో కూడా మరి క్యాన్సర్ రోగం మరి విజృంభిస్తూ ఉంది. ప్రతి గ్రామంలో క్యాన్సర్ బారిన పడి మరి 2 నుంచి 3 4 మరి చిన్న వయసు అయినటువంటి వాళ్ళు కూడా చనిపోవడం జరుగుతూ చూస్తూ ఉంటే మరి దానికి ఎందుకు అంటే ఇవాళ పొల్యూషన్ ఏదైతే వాతావరణ కాలుష్యం వల్లనే వస్తుందనే విషయాన్ని కూడా మా డాక్టర్